ఎవరు కావాలండి? ఏమనా? ఆ ఎవరమ్మా? అది ఎవరమ్మా? నాన్న, జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యాను నాన్న. ఇక్కడికి ఎందుకు వచ్చావరా? మళ్ళీ ఎందుకు వచ్చావరా? సత్యావా బతికావా? చూడటానికి వచ్చావా? బతికుంటే మళ్ళీ చంపడానికి వచ్చావా? తాతయ్య. రే, ఎవడరా నీ తాతయ్య? రే, వాడిని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్తున్నాడు కదా, వెళ్ళిపో. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నాన్న? ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య. రా. ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికేస్తున్నారు. నువ్వు కూడా కనబడి రైళ్ళకి ఎక్కడికైనా పోయి బతుకురా, మా దగ్గర మాత్రం మళ్ళీ రాకు. మీ అందరినీ చూడాలని, మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నాన్న. మీ ఆస్తులు కూడబెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నారా? ఆ మధ్య నీలాంటి వారికి చోటు లేదు. అలా అనొద్దు నాన్న. నేను ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేదు నాన్న. రే, జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు. నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించకు. అదే నువ్వు మాకు చేసే సహాయం. ఏంటన్నా ఇది? బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు. అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా అన్నా? నువ్వు ఇప్పుడు ఆయన వదిలిపెట్టేసావనుకో, డీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా? ఆలోచించు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను. రే, వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకుని రా. వీళ్ళు వాణ్ణి పట్టుకుంటారో, వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలియదు. మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్నా? వాడిని ఎందుకు పంపించేశారు? జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా. ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు, ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష. ఇదే తప్పు మన ఇంట్లో వాళ్లే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా? నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు. అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. 12 సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి. కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే. ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్లే మనల్ని మోసం చేస్తారు. ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం. వాడు వెళ్ళిపోయాడు అంతే. వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు, ఇక్కడ ఎలా ఉండగలవు? మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి. దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇదేం శత్రువా? ఇది ఉండడం నాకు ఇష్టం లేదు. రే, నువ్వు నోరు ముయిరా, నువ్వు ఇలా వచ్చినోడివే. బాబు, వీడితో పాటు ముగ్గురు ఉంటారు, వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. పర్లేదమ్మా, అడ్జస్ట్ అయిపోతాను. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు. నువ్వు ఎగస్ట్రా లగేజ్ ఇవా. వెళ్ళమ్మా, వెళ్ళు. వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి. ఇదిగో అటు పెట్టండి. టోకెన్స్ అయిపోయినాయి. టోకెన్ బుక్ ఎక్కడ ఉంది? టోకెన్స్ అయిపోయాయంటే మాట్లాడబెట్టరా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు ఎక్కడ డిస్టర్బ్ చేయదని?